ఈ రోజున పన్ను ఓళ్ళగడి మాట్లాడిన మాటలో ఇది వైసీపీ స్టాండ్గానే ప్రజలు తీసుకుంటారో తొక్కి పారేయటం ఖాయం. ఇంతగా పన్ను ఓళ్ళగడి ఏమన్నాడు చూపిస్తాను రండి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. పందికో బంగారం పన్నువోలు షాకింగ్ కామెంట్స్. ఈసారి నుంచి నిన్ను పన్నువోలు సుధాకర్ రెడ్డి కాదు పందికో సుధాకర్ రెడ్డి అని పిలుస్తాను, లేరా లేకపోతే పందికో పన్నువోలు అని పిలుస్తాను. పనికి మళ్ళీ అదవా ఫిష్ ఆయిల్ వచ్చి వేల వేల రూపాయలు ఉంది. ఐ షో ఇట్ ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేట్ అని చెప్పాడు అయ్యా నా చెమ్ము తయారు చేసింది. తనలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అది కూడా ప్రసాదంలో వాడే ఆవు నెయ్యి రాగి చెంబట. దాంట్లో కలిపిన పందికో బంగారం అట ఈ పందిగడికి. మరి బంగారం మొగను పూసుకుని తిరగరు అయితే నీ ఉంగరాలు కింగరాలు తీసి నీ మొగను పూసుకుని తిరగరు, లేదా అదే తినరా నువ్వు? ఏమో అదే తినడం ఎవరో తెలుసు. అంత ఘోరం అంటే వీడి మాటలు అర్థం ఇంకా చాలామందికి అర్థం అవ్వలేదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డూ ప్రసాదం కన్నా పందికోవు గొప్పది అని చెప్తున్నాడు. డైరెక్ట్గా చెప్పాలంటే అక్కడ జరిగిన అపచారం కన్నా ఈ బఫున్ గారు మాట్లాడిన మాటే చాలా హర్టింగ్ అండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం వచ్చిందంటే ఊరికే రాలేదు. ఆయన చాలా క్లియర్ అయ్యా పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నువ్వు కూడా ఇందువే కదా ఇందువై ఉండి ఇలా గడ్డి తినే మాటలు ఎందుకు మాట్లాడుతుంది అని ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాను. ఆయన దీక్షలో ఉన్నాడు అందుకే నేను మాట్లాడుతున్నాను. నిజంగా మనిషి పుట్టి గుర్తుంటే ఇంత దరిద్రంగా మాట్లాడండి ఎవడని. ఇంకేమన్నాడు చూడండి, నేను 1400 రూపాయలు అయ్యే ఇనుమల్ ఫ్యాటు యూ కెన్ టేక్ ఇట్ యూ కెన్ డ్రీమ్ ఇట్ దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఇనుమల్ ఫ్యాట్. ఇంతకన్నా నాన్ సెన్సికల్ ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ సెన్సికల్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు రే బఫును కొన్ని కోట్ల మంది మనోభావాల్ని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రసాదాన్ని హట్ చేస్తున్నది నువ్వురా. ఆ దేవాలయానికి ఉన్న పవిత్రత మొత్తం ఆ పవిత్రత కన్నా పందికోవే గొప్పదని చెప్తున్నావు రే పంది. నీకు అర్థం కావట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావో అని ఎక్కడ దొరికారా మీలాంటి బఫును గారు? నువ్వు ఒక అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరలా? ఇప్పుడు నువ్వు కనీసం ఆ లాభ కన్నా ఒకసారి చూసావరా నీ ముఖానికి? కంపేర్ చేయడం ఇదారా? ఇది కవర్ చేయాలంటే ఇదా కవర్ చేసే విధానం? ఏమైనా ఆ ఏదో పోర్క్ ఆయిల్ అని ఉందండి, అంటే పంది కొవ్వుతో చేసిన ఆయిల్ 1400 అట. ఇది ఏమన్నాడండి చూడు వినండి ఒకసారి. బాధతో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి. రాజకీయ లబ్ధి తప్పు. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్ పోర్క్ ఫ్యాట్ ఆయిల్ 415 to 1200 rupees a కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 319 రూపాయలు. ఆ నెయ్యి చీపట్టండి. ఆ నెయ్యి ఎంత? 310 రూపాయలు. ఇదంతా 1400. ఓరి నియమ్ అదే తినండి. అయితే మీ ఇళ్ళలో ఈసారి నుంచి మీ ఇళ్ళల్లో పప్పులో నెయ్యి వాడుతున్నారు కదా, నెయ్యి వదిలేసి ఈ పోర్క్ ఆ పందాయిలు అది తినండి. ఏమో తింటున్నారేమో, అందుకే దాన్ని అంతేనికేసుకొస్తున్నారు బాబు నువ్వు. అయితే ఇప్పుడు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారి వాదన ఏంటంటే అండి, ఇది ఆయిల్ ఎక్కువ, ఇది బాగా కాస్ట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఇది వాడండి అంటాడేమో అండి అఫీషియల్గాని. ఇంకా ఆ నెయ్యి ఆపేసి దీన్నే వాడండి అఫీషియల్గా అంటాడేమో లడ్డూ ప్రసాదంలోకి. చేసింది తప్పు, దాన్ని కవర్ చేసుకోవడం మరో తప్పు. కవర్ చేస్తున్న కోణంలో మళ్ళీ మనోభావాలను గాయపరిచే ఇలాంటి పారంబోగు మాటలు మాట్లాడడం అంతకన్నా తప్పు కదండి. రే పన్నోలు నువ్వు అడిగిన అడిగారు జనరలా, నీ అబ్బా నీకు నేను ఒక ఓడి చూపెత్తాను రారా. ఇది థమ్సప్ రే. అరే పన్నువలు థమ్సప్ బాటిల్ ఇది. ఇది 10 బాటిల్ కలిపి 230 రూపాయలా? 10 అండి 24 బాటిల్లు. అంటే ఒక్కొక్క బాటిల్ 9.5 పడుతుంది. ఎంతరా? 9.5. ఆ రోజు ఆ గతకాలంలో కొన్ని వార్తలు వచ్చాయి, ఇది థమ్సప్లో పురుగుమందు అవశేషాలు ఉన్నాయి అని. మరి పురుగుమందు వాళ్ళ కాజు చూస్తే మనం ఎంత ఉందిరా పురుగుమందు? ఇది ఎంత అండి? ఇది 1930 రూపాయలు ఉందిరా పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి పురుగుల మందు. అంటే 9.5 రూపాయలు బాటిల్లో 1900 రూపాయల పురుగు మందులు కలుతారని అడుగుతావరే నువ్వు? అడిగిన అడుగుతారా బాబు నువ్వు? నువ్వు తినేది అన్నం కాదు పందుకోవు. పందుకో తిని బతుకుతున్నావు కాబట్టి నువ్వు అన్నీ అంటావు. రే బఫును ఇలాంటివి కలుపుతున్నారు అంటే ఎందుకు కలుపుతారంటే, ఒక కేజీ నెయ్యిలో 1 కేజీ పందుకో కలిపారా పంది? అది ఎందుకు కలుపుతారు? దానిలో ఏదైనా ఒక క్వాలిటీ కోసం.
అంటే నురగ ఎక్కువ కనిపించేలాగా, లేకపోతే అది కలపడం వల్ల నెయ్యి కొంచెం ఉన్న నెయ్యి ఎక్కువ క్వాంటిటీ కనిపించేలాగా, ఏదో ఒక క్వాలిటీ మారిపోద్ది కొంచెం కలిపితే. ఇక్కడ ఈ పురుగుమందు అవశేషాలు కూడా దీనిలో ఈ 1900 రూపాయల బాటిల్ తీసుకొచ్చి ఈ 9 రూపాయల బాటిల్లో కలిపి మనకు అమ్మరు. ఇది యాడ్ చేయటం వల్ల అంటే కొన్ని లక్షల లీటర్లలో ఒక చిన్న 2-3 డ్రాపులు వేయటం ద్వారా దాని టేస్ట్ మారటమో, ఏదో సంథింగ్ ఒక థ్రిల్ ఇవ్వటమో ఏదో జరుగుతుంది, లేదా కొంచెం మత్తి ఇవ్వటమో ఏదో ఒకటి. ఆ క్వాలిటీ కోసం కలుపుతారు, అంటే ఒక విలక్షణం, ఒక లక్షణం యాడ్ అవుతుంది. అంతేగాని అది కల్తీ చేయడానికి 0.25 లీటర్ నెయ్యిలో కేజీ పందికో తెచ్చి కలపరా పంది. నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రా, నువ్వేం ఎల్కేజీ పిల్లడు కాదు ఇలాంటి పనికి మళ్ళిన కంపారిజన్లు చెప్పడానికి. ఇదో కంపారిజన్ అనేది దానిలో ఎక్కువ ప్రైజ్ కలిపాను తెలివితో నాకేం తల్లో తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచన. ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా. ఇది ఒక ఎనిమల్ ఫ్లాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కొట్లాది మంది మన మనోభావాలు దెబ్బతీయడం, ఇది సమంజస వేరం మీకు అన్నాడు. తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో ఈ బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. దేవస్థానం ప్రసాదం రాగి బిందే, ఈ పందిగాడి పందుకోవు బంగారం. కొన్ని అమ్మా నువ్వు అంతకన్నా గవర్నమెంట్ డ్యామేజ్ చేసి పారేశావు నువ్వు మొత్తం జగన్ రెడ్డిని, మొత్తం వైసీపీని మొత్తం భ్రష్టు పట్టించావు నువ్వు. నీలాంటి పగోడి గాలి పనికి మళ్ళీ వాళ్ళందరినీ మీడియా ముందు పంపించి వైసీపీలో తీసుకుని నీకు పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టి మీలాంటి వాళ్ళే సగం నాశనానికి కారణం, సగం నాశనానికి అతను కారణం. ఉన్న సగం సమూలంగా సంపూర్ణంగా మీరు నాశనం చేసి తొంగబెట్టారు ఈరోజు మీ పార్టీని. మీలాంటి వాళ్ళు ఉంటే చాలు రా బాబా పార్టీకి, మాలాంటి వాళ్ళు చాలా హ్యాపీ. మా పని దక్కుతుంది, ఎందుకంటే మొత్తం సంకనగించడం మీరు చేస్తారు కదా, మీరు సరిపోతారు. నేను నీకు సన్మానం చేస్తాను రా, నువ్వు ఎక్కడో కనపడరా బాబు నాకు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే పనికి మాలిన మాటలు మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ పౌరుషం రప్పించి తొక్కుపెట్టిన ఆరదీసేలా చేసావు నీ పార్టీని. ఇప్పుడు ఈ విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏమో రాగి చెంబుతోనూ, నీ దగ్గర నీ పందికోనేమో బంగారంతోనూ పోల్చి ఉన్నది మాత్రం కుళ్ళు కాళ్ళ కల్పేశారా బాబా, మీకు తెలుస్తుందో లేదో కానీ వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు 450 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది, మరి అంత అంత అంత. కానీ మీరు చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి తీసుకుంటాం. ఇడు మందేశ్ ఉన్నాడేమో అనుకున్నానండి నేను. మందేశ్ వచ్చాడు, మందేశ్ వచ్చి జగన్ ఫోన్ చేయ అంటాడు. అంటే నేను అడిషనల్ అడ్వకేట్ జనరల్ని పట్టేనండి లీగల్ పాయింట్ చూడండి వదులుతున్నాను అని ఉంటాడు. మరి ఏదో విధంగా కాపాడరు బాబు, నిన్ను ఎందుకు పనికిరానోడు, నేను తీసుకెళ్ళి అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేశాను, కనీసం ఈ విషయంలోంచన్నా నన్ను కాపాడరా బాబు అని అంటాడు జగన్ రెడ్డి. వెంటనే వదిలేడు ఇక్కడ బాంబు, అక్కడ జగన్ రెడ్డి బాత్రూంలోకి వెళ్ళి ఏడిచేస్తూ ఉండేవాడి అమ్మ. ఈయన అనవసరంగా నమ్మాను నేను, అసలు ఈ పనికి మాలనుండి నేను ప్రశ్న ముందుకు పంపించాను. నేను యాకంగీడు మొత్తానికి పందికొవ్వే గొప్పది తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా అని చెప్పాడు. ఇది నేనే చెప్పించాను అనుకుంటారా అందరూ అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి కుళ్ళు కుళ్ళు అని ఏడుతూ ఉండి ఉంటాడు రా. మళ్ళీ దీన్ని మళ్ళీ గట్టిగా అరుత్రుడు అరుత్రుడు పోయి అయ్యుడు వెళ్ళరా ఉంటారు. ఏమి చేసుకుంటారు చెప్పండి. మీరు ఏ కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేస్తాడు కోట్లు చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీద లాభం గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండదండి. అయినా చాలా కోపం కంట్రోల్ చేసుకుంటున్నాడండి పవన్ కళ్యాణ్ గారు మాత్రం, ఎందుకంటే అది న్యాచురల్గా వచ్చే కోపం. అది నోరు కూడా షేక్ అయిపోతుంది ఆ మాటల్లో, కానీ గట్టిగా మాట్లాడడానికి లేదు. నోరు మూసుకోండి, మీరు మాట్లాడకుండా ఉండండి అని చెప్పడంలోనే ఆ కోపాన్ని దాచుకోవడం కూడా చాలా కష్టం అండి బాబు. వచ్చిన కోపం వచ్చినట్టు వదిలేమనుకోండి అయిపోద్ది. భావాలకి రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి, హై డ్రామా. రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. లడ్డు కలుషితమైన అంటున్నారు, కల్తీ నెయ్యితో తప్పు చేస్తుంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది, రెండోది భగవంతుడికి వదిలేస్తున్నాం. ఆయన కరుణాకర్ రెడ్డి అన్నాడట నిజంగా కల్తీ నెయ్యి కలిపితే సర్వనాశనం అయిపోతామని. నాశనం మొదలైంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. నేనేమంటానంటే నాశనం అయిపోయింది కదా ఆల్రెడీ. 151 సీట్లు ఉన్నవాడివి నువ్వు 11 సీట్లకు పడిపోయావంటే అంతకన్నా దుంపనాశనం ఏముంది ఆ పార్టీకి? ఆ పార్టీ అక్కడ తేడా చేసింది కాబట్టే, కల్తీ చేసింది కాబట్టే
నాశనం అయిపోయింది ఆల్రెడీ, నాశనం అయిపోయింది దేశవ్యాప్తంగా. ఇక మూతపట్టడం ఒకటే లేటు, దానికి తోడు చేసిన తప్పులన్నీ తిప్పికొడేస్తున్నాయి. అప్పుడు వీళ్ళు ఏమేమి పాపాలు అయితే చేశారో అవన్నీ మొన్న ఐపీఎస్లో ఐపీఎస్లు సస్పెండ్ అయిపోయారు, కేసులు అయిపోయి ఇప్పుడు సజ్జల రెడ్డి మీద, సాయిరెడ్డి మీద, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఇంకా చెప్పక్కర్లేదు జోగి రమేష్ గారు, లేకపోతే ఇంకొక నందిగం సురేష్, ఇలాంటి వాళ్ళందరూ జైలుకి పోయారు, కొంతమంది పరారు అయిపోయారు. ఎవడున్నాడు ప్రశాంతంగా పార్టీలో? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు. నాశనం కాదండి, దుంపనాశనం అయిపోయారు మీరు ఆల్రెడీ. బాగా కొవ్వు ఎక్కువైపోయి తెలుస్తలేదు, పందుకొవ్వు ఎక్కువైపోయి మీకు తెలుస్తలేదు, కానీ బుల్లెట్ దిగి శాలరీ రోల్ అయింది మీకు. ఇంకా నాశనం అయితే రక్తం కక్కించి చచ్చిపోతారా? అది ఎలా రాసుంటే అలా జరుగుతుందండి. మరి వైవి సుబ్బారెడ్డి గారు విచారణకు రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా అండి. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం, ఈరోజు దాకా లేడా, ఈరోజు దాకా మళ్ళీ కనిపించాల ధర్మారెడ్డి గారు? నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున, నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు. చూశా, తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడు చూడండి, అథారిటీస్ అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారు చూడండి. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాబోతుంది, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆదమశాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీరు నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మరి బాధలు ఉన్నామనుకుంటున్నారా? ఇదే మీరు మీరు చూడండి, ఇప్పుడు దాకా ఆయన మాట్లాడిన పేర్లు జగన్ రెడ్డి, తర్వాత పనువల్ సుధాకర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు ఈ ధర్మారెడ్డి, అందరూ హిందూసే. జగన్కి ఇంకా మతం లేదులేండి, అటు క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు, మొత్తం బైబిల్కి వ్యతిరేకంగా బతుకుతాడు అతను. అయితే అందరినీ హిందువులనే, మీరందరూ తప్పు చేశారు. మీరు ఇమీడియట్గా సరిదిద్దుకోవాలి, లేదా ఇంత గౌరవం తప్పు చేసి ఎలా మారుతున్నారు మీరు అన్నాడు తప్ప, ఎక్కడ దీన్ని ఇంకొక మతానికి అంటిద్దాం, ఎలాగ టైం వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని వేరే మతానికి రుద్దేద్దామని ఎక్కడ చిన్న ప్రయత్నం కూడా చేయలేదండి. అంత గొప్పగా హుందాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, అందుకోండి నా నమస్కారం. మీరు ఇక్కడ ఉన్నంతకాలం, మీరు పరిపాలించినంతకాలం కూడా ఇలా కులమత విద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా, ఎవడు తప్పు చేస్తే, తప్పు చేసినాడు సొంతోడైతే సొంతోడిని ప్రశ్నించండి, తప్పు చేసినాడు వేరే మతం వాడైతే ఎవడు తప్పు చేసాడు అని శిక్షించండి. కులమత విద్వేషాలు లేకుండా మాత్రం మీరు కాపాడాల్సిందిగా మీకు కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి.